అంటే మైక్ ఇవ్వకపోతే పడిపోయేలా ఉన్నాను. 10 రోజుల నుంచి నాన్ స్టాప్గా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాను. విజయవాడకి వెళ్ళాను, తిరుపతికి వెళ్ళాను, రిలీజ్ అయినాక నన్ను పడుకోనీయకుండా చేస్తున్నారు షో గారు. కానీ ఈ రోజులు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చాలా రోజులైంది ఇలా చేసి చాలా ఆనందంగా ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే షీల్డ్స్ ఇచ్చాం ఇందాక అందరికీ. చాలా రోజులు అయిపోయిందండి అలా షీల్డ్స్ ఇవ్వటం ఫంక్షన్లో, నిజంగా చాలా బాగా నచ్చింది. వచ్చిన యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. లేడీ స్పీచ్ విరక్కొట్టేశారు అందరు ఇందాక, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నాకు నిజంగా అసెంబ్లీలో ఇంతమంది సీనియర్ యాక్టర్స్ ఉంటున్నారు, పోసాని కృష్ణమూలి గారు, జీవా గారు, బెనర్జీ గారు, చాలా సీనియర్ యాక్టర్స్ అందరూ. శివ గారు ఏమో ఒక 10 పేజీల డైలాగ్ ఇచ్చేసారు నాకు పొద్దున్నే రాగానే. నేను ఇంకో సినిమా షూటింగ్ నుంచి వచ్చాను, ఫస్ట్ షాట్ చేసేటప్పుడు టెన్షన్గా ఉండింది, బట్ షూటింగ్ అయిపోయినాక చాలా గర్వంగా ఉండింది సార్ నాకు మీ ముందు అలా పర్ఫామ్ చేసినందుకు. నిజంగా టైర్డ్లో ఆర్డర్లో మాట్లాడలేదు, ర్యాండమ్గా మాట్లాడుతున్నాను, క్షమించండి, బట్ నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఫర్ టు ది ఆల్ ద టెక్నీషియన్స్, ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్, ఐ హవ్ టోల్డ్ దిస్ బిఫోర్, ఐఎమ్ సేయింగ్ ఇట్ నౌ, యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ ఐ వర్క్ విత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద ఆర్ట్ డైరెక్షన్ టీమ్, సురేష్ సార్, యూ జస్ట్ రాక్డ్ ఇట్ ఇన్ అవర్ ఫిల్మ్. రామ్ జో, వై డోంట్ యూ కమ్ ఆన్ టు ద డైస్ బ్రో, కమ్ ఆన్. Really, really happy to all the set assistants you are here. Thank you so much for your work. Distributors, Nandarani Chotto, Nijanga Chala Anandanga Ondi. Amma Garu Putin Roju, April 20th, Nei Cinema Release Ayindi. Nana Garu Putin Roju, May 31st, Daka Share Silane Cheptu Undal Sir, Mirandaru. Manasapoorthiga Anandanga Untadi. Ika Shiva Garu Gurinchi, Nana Garu Abhimanulu, Naa Abhimanulu Andaru Nannu Superstar, Superstar Antu Untaru. ఆ సూపర్ స్టార్కి 4 ఏళ్లలో 2 సార్లు లైఫ్ ఇచ్చాడు శివ గారు. ఎప్పుడు రుణపడి ఉంటాను సార్, థ్యాంక్ యూ. ఆయనకున్న నాలెడ్జ్ కానీ ఆయనకి తెలిసిన విషయాల గురించి నేను చెప్పలేను. 4 సినిమాలు చేశారు, 4 బ్లాక్ బస్టర్లు, ఎక్స్ట్రాడినరీగా కథ చెప్తారు. బట్ ఈ కాకుండా ఆయనకి చాలా విషయాలు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, వచ్చాడయ్య స్వామిలో నేను అందరం చూసి ట్రైలర్లో ఉంటుంది ఆ షార్ట్, వచ్చి దండం పెడతాను ఇలా. ఫస్ట్ రిహార్సల్లో చేసినప్పుడు దండం ఇలా పెట్టాను నార్మల్గా, ఆయన వచ్చి దండం గుండెల పైన ఉండాలి సార్ అని చెప్పారు. అది నిజంగా సార్ అన్బిలీవబుల్ విషయం, మీరు ఇలానే ఉండండి. ఐమ్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ శ్రీకర్ ప్రసాద్ సార్ ఇస్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం. ఆయన ఎప్పుడు ఫంక్షన్స్కి రారు, మీకు ఎన్ని అవార్డులు వచ్చినా తెలియదు సార్ నాకు, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం వెన్ శివ గారు కాల్డ్ మీ అండ్ సెడ్ దట్ యువర్ వర్కింగ్ ఇన్ విత్ హిమ్, ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అండ్ ఐ టోల్డ్ హిమ్ చాలా అసలు అన్బిలీవబుల్గా ఉంటుంది సార్ మీకు ఎక్స్పీరియన్స్ అని. ఎందుకంటే మీరు సినిమాని ఎడిట్ చేస్తే ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉంటుంది నా ఫీలింగ్ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇంకా దేవి, చెప్పాల్సినవన్నీ చెప్పేశాను దేవి గురించి, ఇంకేం చెప్పాలి కొత్త? ఫర్ హిస్ కమిట్మెంట్, ఫర్ హిస్ ప్యాషన్ అండ్ ద వే హీ అప్రోచెస్ హిస్ వర్క్, ఐ డోంట్ థింక్ ఐ కెన్ వర్క్ విత్ ఎనీ అదర్ మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ దేవి. ఇంకా మిగతా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. దానయ్య గారు ఫోన్ ఓపెన్ చేస్తే పూలు పూలు పూలు. దానయ్య గారు కలెక్షన్స్ అదిరిపోతున్నాయిగా, అదిరిపోవు ఏంటి, అదిరిపోవాలి కదా, మీ ఎనర్జీ ఇలానే ఉండాలి దానయ్య గారు, మీరు ఇలానే గొప్ప సినిమాలు తీయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నాన్నగారు అభిమానులందరికీ, నా అభిమానులకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. మీ అందరూ మాకు ఇచ్చిన ఇది ఎప్పుడు మర్చిపోలేను, ఇలానే శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో సినిమాలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముందుగా అరవింద సమేత వీర రాఘవ ఈ ప్రయత్నానికి మీ ఆశీర్వాదాన్ని అందించి మీ ప్రేమని మీ వాత్సల్యాన్ని ఎల్లప్పుడూ మా మీద కురిపిస్తూ ఈ చిత్రాన్ని విజయ పథంలోకి నడిపించినటువంటి అభిమాన సోదరులందరికీ నా వందనాలు. చేసినటువంటి ఒక కొత్త ప్రయత్నాన్ని ఎంతో శ్రద్ధతో, ఎంతో నమ్మకంతో, ఎంతో జాగ్రత్తతో ఒక కొత్త ప్రయత్నానికి నాంది పలికిన నా ఆప్తుడు, నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి, నా కుటుంబ సభ్యుడైనటువంటి
త్రికరం శ్రీనివాస్ గారిపైన ఇంకొకసారి ప్రేక్షక దేవుళ్ళందరూ వాళ్ళ నమ్మకాన్ని ఈ చిత్రంతో బహిర్గతం చేశారు. ముందుగా ఆయనకు ఒక రెట్టింపు ఉత్సాహం కల్పించినందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా శిరస్సు మంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఈరోజు నేను ఈరోజు ఈ ఆనందాన్ని కేవలం మీతో కాదు మా బాబాయ్తో కూడా పంచుకున్నామని ఇందాక అన్న చెప్పినట్టు ఒకే ఒక లోటు నాన్న నుండే బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ నాన్న ఎక్కడో ఉండరు, నాకు తెలిసి ఇక్కడే ఎక్కడో తిష్ట వేసుకొని చూస్తూ ఉంటారు ఈరోజు జరిగే ఈ ఘట్టాన్ని. నాన్నగారు లేకపోయినా తండ్రి హోదాలు, మా నాన్నగారి హోదాలు ఇక్కడికి వచ్చిన మా బాబాయ్కి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తున్నాను. బాబాయ్ థ్యాంక్స్ అలాట్ మా ఈ విజయానికి మీ ఆశీస్సుల్ని అందజేసినందుకు. ఇంకొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను బాబాయ్, థ్యాంక్ యూ. ఇంకా ఇంతకంటే మేము మాట్లాడితే బాగోదు, ఈ ఫంక్షన్లో మాట్లాడాల్సింది ఆయన, మీరు అందరూ ఎదురు చూసేది ఆయన మాటల కోసం, ఆయన మాటలే విందాం. సంవత్సరం పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టెక్నీషియన్స్కి ఆర్టిస్టులకి అంత మాలుమూర ప్రాంతాల్లో 400 మందికి 500 మందికి ఇల్లు కట్టి రూమ్స్ కట్టి అక్కడ పోలవరం అవుట్స్కర్ట్స్ చేసి చాలా చాలా కంఫర్టబుల్గా చేసిన మా ప్రొడ్యూసర్స్ ముగ్గురికి నా స్పెషల్ థ్యాంక్ యూ. ఇక్కడ రత్నవేల్ గారు లేరు, నిజంగా ఒక ఊరు ఎంత అందంగా ఉంటుందో ఆ ఊరిని అంత అందంగా మన తెర మీద ఆయన చూపించారు. ఒక రస్టిక్ రా ఫిల్మ్ అని సుక్కు డిజైన్ చేసిన దాన్ని ఎంతో అందంగా చిత్రీకరించారు. హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ రాండి సార్, ఐఎమ్ రియలీ రియలీ మిస్సింగ్ యూ ఇవాళ. అలాగే మా రామ్ లక్ష్మణ్ మాస్టర్లు, వాళ్ళతో ఎన్నో సినిమాలు చేశాను, నిజంగా వాళ్ళే ఈ సినిమాకి కరెక్ట్, బికాజ్ వాళ్ళు ఎంతో కాలం ఊళ్ళో ఉండి ఆ ఎమోషన్స్ నిజంగా ఊళ్ళో 10 మంది కొట్టుకుని ఎలా కొట్టుకుంటారో పడి మీద అలాగే ఉంటాయి ఫైట్స్, అలాగే మాస్ అండ్ హీరోయిజం మిస్ అవ్వకుండా చాలా బాగా న్యాచురల్గా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే మా కోయాక్టర్స్ ఆది, నిజంగా ఒక పెద్ద అన్నయ్యలాగే ఉండేవాడు సెట్లో, రియల్లీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ యూ ఆది. అలాగే బ్రహ్మాజీ గారికి, మిగతా ఆర్టిస్టులకి, స్పెషల్గా సమంత గురించి చెప్పాలి. నాకు సమంత చేసిన ప్రతి హీరో, కళ్యాణ్బాబాయ్ అవ్వచ్చు, మిగతా ఆర్టిస్టులు అవ్వచ్చు, మీరు సమంత చేసిన హీరోల్ని మీరు చూస్తే వాళ్ళు సినిమా వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళు ఉన్న తీరు కానీ ఆ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూడండి అత్తారింటికి దారిలో ఉంటాడో బాబాయ్ మీకు తెలుసు. నేను సమంతతో అన్నాను, అదే వేరే ఆర్టిస్టులు కూడా, ఆఖరికి నేను కూడా మిగతా ఎన్నో సినిమాలు చేసినా 10 సంవత్సరాల్లో, ఈ సినిమా సమంతతో చేసినప్పుడు ఏదో ఒక ఎనర్జీ ఇస్తుంది, ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఒక మంచి కోస్టార్ దొరికితే ఏ యాక్టర్ అయినా చాలా బాగా పర్ఫామ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది, చాలా ఈజీ కూడా. సో సమంత ప్రతి సీన్, నీతో చేసిన ప్రతి సీన్ ఎంత అందంగా వచ్చినందుకు నీకు స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఇంకేమైనా మా అక్కకి శాంతికి, డిజైనర్స్ అనసూయ గారికి. నా పేరు నా ఇల్లు ఇండియా, ఐడ్ లైక్ టు ఫస్ట్ థ్యాంక్ ద ఎంటైర్ ఇండియన్ ఆర్మీ ఫర్ సపోర్టింగ్ ఆ ఫిలిం. మేము ఈ సినిమా షూట్ చేసేప్పుడు రియల్ పోలీస్ ఆఫీసర్, రియల్ ఆర్మీ ఆఫీసర్స్, రియల్ ఆర్మీ లొకేషన్స్లో ఎంతో కొంత షూట్ చేయాలని నా కుటుంబాన్ని మా సినిమాని సపోర్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ అందరికీ మనస్ఫూర్తిగా ఐ లైక్ టు థ్యాంక్ దమ్ వన్స్ అగైన్. నేను చూసే ఈ విషయం సినిమా వచ్చాయి కాదు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మేము చూసే ట్యాంకర్స్ కానీ రియల్ సోల్జర్స్ కానీ అంతమంది ఆర్మీ కానీ మేము ఏం చేసినా వీ కెనాట్ రిక్రియేట్. థ్యాంక్ యూ ఫర్ లెండింగ్ యువర్ సపోర్ట్. మీ రిస్ట్రిక్షన్స్ ఎన్నున్నా కూడా మా సినిమాకి మీ స్పెషల్ కన్సిడరేషన్ ఇచ్చినందుకు ఇండియన్ ఆర్మీకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇవాళ ఈ షోకి వచ్చిన all the army officials and army soldiers and everybody hearty welcome. Thank you very much for coming here. Thank you very much for the support that you have given us. Thank you for all the kind words and alage ee cinema ni ippudu nenu chaala cinema chesanu, nenu chesina anni cinemallo definitely oka cinema success ayithe chaala peru vastundi, chaala dabbu vastundi, kaani annitiki minchi cinemalo నాకు చాలా రెస్పెక్ట్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఐ లైక్ టు సే అప్పుడు అన్న ఇప్పుడు ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్ అంటాను అంతా చెప్పిన తర్వాత ఇట్ దిస్ ఇస్ వన్ ఫిలిప్ దట్ ఐ విల్ ఆల్వేస్ బి ప్రౌడ్ ఆఫ్ థాంక్యూ వెరీ మచ్ వంశీ గారు మొత్తంగా కళ్ళు పండుగగా అంగరంగ వైభవం కాదు రంగస్థలం రంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే అగ్రతాంబూలం ఇవ్వాల్సింది దర్శకుడికి సుకుమార్కి ఇది ప్యూర్ విలేజ్ నేపథ్యం ఉన్న సినిమా ఎక్కడ పొల్యూట్ కాని సినిమా అందుకని ఈ సినిమా నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను ఈ సినిమా గురించి ఇంకా అనర్గళంగా గంటల గంటలు మాట్లాడగలం కానీ మీరు రేపు చూడబోతారు 30వ తారీఖున కాబట్టి ఒకే ఒక్క మాట ఇది మిమ్మల్ని అలరిస్తుంది ఇది మీ చేత మీ ఆశీస్సులతోటి ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఇందాక వక్తలందరూ మాట్లాడినట్లుగా ఇది నాకు ఖైదీ సినిమా ఎలాగో ఆ రకంగా ఇది రామ్ చరణ్కి తన స్టార్ స్టేటస్ని పెంచే సినిమా అవుతుంది తన పెర్ఫార్మర్గా మరొక మెట్టుకు ఎదిగే సినిమా అవుతుంది అంటే ఎలాంటి సందేహం లేదని వక్తలందరూ చెప్పారు ఇది సత్యం అలాంటి అవకాశం సుకుమార్ రామ్ చరణ్కి ఇవ్వటం అనేది ఒక ఆర్టిస్ట్గా ఈర్ష్య పడుతున్నాను ఒక తండ్రిగా గర్వపడుతున్నాను చాలా ధన్యవాదాలు ఒకసారి జోహార్ నందమూరి హరికృష్ణ జోహార్ నందమూరి హరికృష్ణ జోహార్ నందమూరి హరికృష్ణ ముందుగా నేను అభినందన చెప్పవలసింది ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరించి ఘన వ్యంజనం చేసిన ప్రేక్షకులను నిజానికి ఈ అభినందన సభలో యూనిట్ని అభినందించాలి అయితే అయినా యూనిట్ అంతా కలిపి ఒక చక్కటి చిత్రాన్ని నిర్మించి మీ ముందుకు తీసుకొచ్చి మీ యొక్క దాని యొక్క ఫలితం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మాకు ఈ సినిమా నచ్చింది అన్నట్టుగా తీర్పునిచ్చి ఈ యొక్క చిత్రాన్ని ఘన విజయం చేసిన ప్రేక్షకుల దేవుళ్ళు మీరు కాబట్టి ముందుగా మీకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఈ చిత్రంలో చెప్పారు ఎంతో మంచి ఇతివృత్తం ఉందని నేను NTR సినిమా బయోపిక్ చిత్రంలో బిజీగా ఉండి ఈ సినిమాను చూడలేకపోయాను ఇతివృత్తం చెప్పారు అంటే పాలిచ్చి పెంచే తల్లులు పరిపాలించడం ఒక లెక్క అని అంటే నాకు నా లిజెండ్ సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది వినాశ్రియా జననం నాస్తి వినాశ్రియా గమనం నాస్తి వినాశ్రియా జీవం నాస్తి వినాశ్రియా సృష్టి రేవ నాస్తి అని అంటే ఆడదన్నది ఒక అవసరం కాదు ఆడదనేది ఒక అవసరం కాదు ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ హిస్ మదర్స్ హోమ్ అని ఆ చిత్రంలో చెప్పడం జరిగింది అటువంటి అద్భుతమైన ఇతివృత్తాన్ని మన త్రివిక్రమన్ గురించి చెప్పక్కర్లా నేను ఆయన మరి ఆయన పెన్ ఇస్ మైటియర్ దాన్ ఎ సోర్డ్ అంటాం అలాంటిది ఆయన కథ అలాగే ఆయన సంభాషణలో కూడా ఎంతో చురుకుతనం ఎంతో పదునుతనం ఉంటుంది ఆయన కథలో అలాగే ఆయన సంభాషణలో ద మోస్ట్ వైబ్రెంట్ బొకేషియస్ స్పార్కింగ్లీ స్పేరింగ్లీ క్యాప్టివేటింగ్ అండ్ కూల్ పూజా హెగ్డే అంటే అంటాను లక్తాయికి ఆస్మాన్ సే ఫరిస్తా ఉతరికే సంగే మర్మరానమే పన్నాలి హర్ ఖలీ మస్తేగా బోజాతీయే పత్తి పత్తి గులాబ్ బోజాతీయే తూన డాలి మైఫిదా నదరియా వర్ణ శబ్నం షరాబోజాతీయే ఎన్నో సినిమాలు చారిత్రాత్మక చిత్రాలు ముఖ్యంగా ఎందుకంటే నాకు చారిత్రాత్మక చిత్రాలు మంచి పౌరాణిక సినిమాలంటే మరి నందమూరి వంశానికి పెట్టింది పేరు అటువంటి నేను చేశాను ఏది గౌతమీపుత్ర శాతకర్ణి అంటే ఒక స్త్రీకి తన ఇంటి పేరు ముందు తన పేరు ముందు తన ఇంటి పేరుని వాళ్ళ తల్లి పేరుని పెట్టుకుని అంటే గౌతమి బాలశ్రీ గౌతమీపుత్ర శాతకర్ణి అన్న సినిమాను చేయడం జరిగింది అలా స్త్రీలను గౌరవించే సంప్రదాయం అన్నది ఇక్కడ మన జగపతి బాబు గారు ఉన్నారు ఆయన సరే లెజెండ్ సినిమా పక్కన పెడితే నేను అనేది ఎంతోమంది పుడతాం ఈ భూమి మీద ఎంతోమంది గెడతాం కానీ అందరు మహానుభావులు కాలేరు అంటే ఒక బాధ్యత మన మీద ఉన్నప్పుడు దాన్ని మొయ్యడం దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఆ వారసత్వాన్ని అన్నది చాలా కత్తికి రెండు వైపులా పదును లాంటిది అంటే ఏ కాతిలి నహి దిల్దార్ బిహే ఏ షాఖే గుల్ బిహే తల్వార్ బిహే అంటే నేను చెప్తాను అప్పుడప్పుడు
అభిమానుల గురించి నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తుంటాను, నా అభిమానులు ఎప్పుడు క్రమశిక్షణలో ఉండి ఒక పద్ధతిగా నడిచే సైనికులు, సుశిక్షితులైన సైనికులని. అదే అభిమానం ఆత్మాభిమానంతో కూడి ఉండకూడదని సభాముఖంగా కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను.